ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ అండి ప్లస్ పన్నీర్ కర్రీ ఈ రెండు కాంబినేషన్ అనమాట అయితే వెజ్ ఫ్రైడ్ రైస్కి కొన్ని యూస్ఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ కుకింగ్ టిప్స్ ఫస్ట్ మనము అన్నం కనుక పలుక్కా లేకుండా మెత్తగా ఉంటే ఫ్రైడ్ రైస్కి అస్సలు సెట్ అవ్వదండి ఆ తర్వాత ప్రీమిక్సింగ్ మెథడ్ అంటే ఆ పలుకుగా ఉన్న అన్నం తీసుకొని దానికి పసుపు ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా అన్నీ కూడా పావు చెంచా చొప్పున వేసుకొని అన్నం పలుగ్గా ఉన్నప్పుడు కుదిరితే కొంచెం ఆయిల్ వేసి కూడా కలుపుకోవాలి కలుపుకుంటే ఉప్పు కూడా అండి అన్నీ కూడా ఈక్వల్ చెప్పాను చూడండి పావు చెంచా అని చెప్పాను మీకు అలా కాదు అనుకుంటే కొంచెం హాఫ్ స్పూన్ చొప్పున వేసుకోండి ఎందుకంటే ఏ రైస్ కానీ కర్రీలో కానీ కూరగాయల టేస్ట్ ఎలివేట్ అవ్వాలి తప్ప పసుపు ఉప్పు కారం గరం మసాలా నోట్లో పెట్టుకున్న వెంటనే కూరగాయలు రుచి దాంట్లోంచి బయటికి రావాలి మసాలాలు ఎక్కువ యాడ్ చేసుకుంటే మన నోట్లో పెట్టుకున్న వెంటనే మసాలా టేస్ట్ వస్తుంది అలా కాకుండా ఇక్కడ ఒక యూస్ఫుల్ టిప్ ఏంటంటే ఎప్పుడైతే కూరగాయలు ఫ్రెష్గా లేతగా చాలా సాఫ్ట్గా ఉంటాయో వాటి పైన లేయర్స్ కూర ఆ రె రెసిపీ కూడా అంత డెలీషియస్గా వస్తుంది ఇందులో ఒకటి ఒక హిడెన్ సీక్రెట్ ఏంటి అంటే ఫ్రెష్ ఫ్రెష్ వెజిటబుల్స్ అంతే చాలా ఫ్రెష్ వెజిటబుల్స్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో చాలా ఫ్రెష్గానే వస్తున్నాయి ఎవ్రీబడీ ఈజ్ గెటింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్ కదా ఇది ఇంకా సో అది డామినేట్ అవ్వాలి అది ఫస్ట్ ఇంపార్టెంట్ దేంట్లో తర్వాత ఏంటి అంటే నేను ఇక్కడ ఆనియన్ తీసుకోలేదండి ఎందుకంటే ఫస్ట్ ఆనియన్ వేయడానికి చాలా టైం పడుతుంది అంటే అది కొంచెం పచ్చివాసన పోకపోతే రెసిపీ అలా పచ్చి పచ్చిగాను ఉంటుంది స్మెల్ రా స్మెల్ వస్తుంది కదా అలా కాకుండా ఈ ఫ్రైడ్ రైస్లో ఫస్ట్ నేను ఆనియన్ వేయట్లేదు రా ఆనియన్ తర్వాత నంచుకొని తినచ్చు కాబట్టి ఇందులో ఏం మనకి టేస్ట్ తక్కువ అవ్వదు ముందుగా మనము ఇందులో బాగా ఎంత సన్నగా తరిగితే ఫ్రైడ్ రైస్ అంత టేస్టీగా ఉంటుందండి నేను కొంచెం మీడియంగానే చాప్ చేశాను మీకు కుదిరితే బ్లెండర్లో అయితే చాలా చిన్న ముక్కలు చాలా తొందరగా వచ్చేస్తాయి చిన్న చిన్న బ్లెండర్స్ ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లో కూడా వస్తున్నాయండి నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చెక్ చేస్తే స్టాండర్డ్గా ఉన్న బ్లెండర్ చాలా తక్కువ రేట్లో వచ్చే బ్లెండర్ నేను చూపించాను ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే బ్లెండర్లో అయితే పెద్ద ఫ్యామిలీస్లో అనుకోండి ఎన్ని ఇంత వెజిటబుల్స్ కట్ చేయాలంటే టైం పడుతుంది కదా బ్లెండర్లో చాలా సింప్లిఫైడ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయి చిన్న ముక్కలుగా కట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది అయితే అది సెకండ్ టిప్ అండి థర్డ్ టిప్ ఏంటంటే మనం ప్యాన్ మీద కానీ స్టవ్ గ్యాస్ స్టవ్ మీద కానీ కుక్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఎలక్ట్రిక్ రైస్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి ఈ ప్రెషర్ కుక్కర్ పైన నేను మూత బిగించట్లేదు మూత లేకుండానే నేను ఇది కుక్ చేస్తున్నాను కానీ కింద ఉన్న కాయిల్ ఏదైతే ఉందో అది హై టెంపరేచర్ వస్తుందండి అంటే ఒక మనం ఐరన్ బాక్స్ కనుక స్టార్ట్ చేసిన వెంటనే ఎలా టెంపరేచర్ హైగా వస్తుందో ఈ ఎలక్ట్రిక్ రైస్ ప్రెషర్ కుక్కర్లో హీట్ అనేది చాలా తొందరగా వస్తుంది సో నేనేం చేశానంటే మూత లాక్ చేయకూడదండి ఇది ఫ్రైడ్ రైస్ కదా ఆ హై టెంపరేచర్ మాత్రమే యుటిలైజ్ చేసుకుంటూ ముందుగా నేను ఈ ప్రెషర్ కుక్కర్లో టూ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేశాను ఒక్క స్పూన్ కావు గీ వేశాను గీ వేయడం వల్ల ఆ గరం మసాలా అది ఆ ఘాట్ అనేది తగ్గిపోయి రైస్కి మొత్తం ఆరోమా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది అందుకని గీ ఇంపార్టెంట్ అనమాట ఈ రెండు స్పూన్స్ ఆయిల్ కూడా నేను పీనట్ ఆయిల్ వేసుకున్నానండి పల్లీ నూనె అయితే పల్లీ నూనెలో అరోమా బాగుంటుంది మంచి స్మెల్ వస్తూ ఈ ఆవుని ఉన్నప్పుడు అదే టేస్ట్ వెలుపెటర్ అనమాట టేస్ట్ని పెంచేది అది ఆ తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా నేను అరకప్పు చొప్పున తీసుకున్నానండి క్యారెట్ క్యాప్సికము బీన్స్ తర్వాత పొటాటో ముక్కలు అన్నీ కూడా అరకప్పు తీసుకొని ప్లస్ స్వీట్ కార్న్ గింజలు కూడా వేశానండి వేసి అన్ని ఒక్కని మనకి చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందని చెప్పాను కదా జస్ట్ వన్ టూ మినిట్స్ లోపలే సాల్ట్ మెథడ్ అని ఉంటుందండి ఎలక్ట్రిక్ రైస్ ప్రెషర్ కుక్కర్లో సాల్ట్ మెథడ్ అంటే వేపుకోవడానికి కన్వీనియన్స్ అనమాట స్టీమ్ లాగా కాకుండా ఆ మెథడ్లో మనకి టెంపరేచర్ వన్ మినిట్లో హైగా వస్తుంది విత్న్ టూ త్రీ మినిట్స్లోనే కూరగాయలు కుక్ అయిపోతాయి ఆ తర్వాత పావు చెంచా చెప్పిన సోయా సాస్ చిల్లీ సాస్ రెండు రకాల చిల్లీ సాసెస్ అండి గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ టమాటో సాస్ అన్నీ కూడా పావు చెంచా చెప్పును వేసి ఒక పావు చెంచాలు సగం మాత్రం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసానండి టేస్ట్ ఎలివేషన్ కోసం ఇక్కడ మనము ముందు రెండు కూరగాయలతో పాటు రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసాం ఆ పచ్చిమిర్చితో ఒక ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం సో ఇక్కడ పెప్పర్ కూడా వేస్తున్నాం కాబట్టి కారం అనేది చూసి చాలా కొంచెం పావు చెంచాలో సగం చెప్పున ఫస్ట్ వేసుకోండి ఆ తర్వాత సర్వింగ్ ముందు మనం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే రెండు రకాల చిల్లీ సాసు గ్రీన్ చిల్లీ చిల్లీ పౌడర్ అన్నీ వేస్తున్నాం కదా ఘాట్ అనేది లేకుండా మనం చూసుకోవాలి తర్వాత గరం మసాలా కరెక్ట్గా పావు చెంచా అందులో సగం వేసుకోవచ్చు అదేం మనకి అంత రిక్వైర్మెంట్ లేదు కొరియాండర్ పౌడర్ మాత్రం ధనియాల పొడి ఒక పావు చెంచా అయితే బాగుంటుందండి అన్నీ కూడా వేగిన తర్వాత కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ మీరు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే ఈ లోపల ఏది కుక్ అవుతుంది కదా పక్కన నుంచి మనం తెల్ల వైట్ రైస్ ఏదైతే ఉందో అది పలుగ్గా ఉన్నది మాత్రమే తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకున్న తర్వాత దానికి మళ్ళీ అన్ని పావు చెంచాలు సగమండి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ కూడా కొంచెం కొంచెం అంటే ఒక చిటికెడు చెప్పున అన్నీ వేసుకొని అన్నంకి ఆ మసాలా పట్టేలా చూసుకోవాలి ఒకవేళ అలా కాదు అనుకుంటే మనం అటు కర్రీలో వేయకుండా ఆ పావు చెంచా ఏదో అంతా ఈ రైస్కి పట్టించినా కూడా బాగుంటుంది పట్టించి తర్వాత అన్నం కలిపేసేస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క రైస్ పార్టికల్కి కూడా మనం గరిటేసి తిప్పి తిప్పితే ఏమవుతుంది అన్నం మెత్తబడుతుంది అంతా కలపడానికి మనకి రిస్కీగా ఉంటుంది అందుకని ప్రీ మిక్సింగ్ మెథడ్లో మనం చక్కగా గరం మసాలా కనుక పావు చెంచా చెప్పున ఈ అన్ని పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా ఉంటే కొంచెం జీలకర్ర పొడి అన్నీ కూడా చక్కగా ఎందుకంటే ఒక్కొక్క పొడితో టేస్ట్ మారిపోతుందండి సో నేను చెప్పిన మెథడ్లో రావాలంటే నేను చెప్పినవి మాత్రమే మీరు ట్రై చేయండి ఫస్ట్ అయితే ఇదంతా కూడా రైస్కి చక్కగా పట్టాలి పట్టిన తర్వాత వేసేసి మూత పెట్టుకోవడం వల్ల ఇక్కడ టూ బెనిఫిట్స్ అండి మన ఛానలే సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్ కదా కర్రీస్ అన్ని కూరగాయలన్నీ కూడా బ్లైండర్లో కట్ చేసేసి స్టవ్ మీద వేసి ఆ తర్వాత రైస్ కలిపి వేసేస్తే విత్ ఇన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లోపలే మీకు చక్కగా మ్యాక్సిమం ఎయిట్ మినిట్స్ అండి మ్యాక్సిమమ్ ఎయిట్ మినిట్స్లో మంచి ఫ్రైడ్ రైస్ టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్ మీకు రెడీ అయిపోతుంది అయితే సెకండ్ పార్ట్ ఇక్కడ ఇంకొకటండి అన్నం మనం వేడివేడిగానే సర్వ్ చేసుకోవాలి చల్లగా అయితే ఫ్రైడ్ రైస్ టేస్ట్ మారిపోతుంది ఒకవేళ మీకు అలా కుదిరినప్పుడు హాట్ ప్యాక్లో అయినా పెట్టుకోండి లేదు అంటే మైక్రో ఓవెన్లో ఒక టూ మినిట్స్ అయినా వేడి చేసుకుని తింటే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా టేస్ట్ ఎలివేట్ అయ్యి చక్కగా వేడివేడి అన్నం చాలా బాగుంటుంది అయితే దాని కాంబినేషన్గా ఒక రా ఆనియన్ కొద్దిగా నిమ్మకాయ పిండుకోవడం వల్ల టేస్టే కాకుండా ఈ కూరగాయల్లో ఉన్న మినరల్స్ అన్నీ కూడా మన బాడీకి చక్కగా అబ్జార్బ్ అవుతాయండి సిట్రిక్ యాసిడ్ యాడ్ అయినప్పుడు అదే నిమ్మకాయ పిండుకున్నప్పుడు ఆ తర్వాత దీనికి కాంబినేషన్గా చాలా సింపుల్ టెక్నిక్స్తో పన్నీర్ కర్రీ అండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసి అది పచ్చివాసన రాకుండా చక్కగా బాగా వేపుకొని అల్లం వేపేటప్పుడు తప్పకుండా ఆయిల్ రూపంలో మన మొహం మీద పడుతుందండి అలా కాకుండా కుకింగ్ హెజార్స్ జరగకుండా మూత ఎప్పుడు పెట్టేసేయాలి ఫాస్ట్గా ఆ తర్వాత నేను మీడియం సైజ్ క్యాప్సికమ్ ముక్కలు వేశానండి పెద్ద పెద్ద ముక్కలు కూడా బాగుంటుంది పన్నీర్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీకి అలా వేసిన తర్వాత ఒక కప్పుడు కప్పున్నర లేకపోతే అమూల్ పన్నీర్ తీసుకున్నానండి సాఫ్ట్గా ఉన్న టెక్స్చర్ సాఫ్ట్గా ఉంటే ఏ కంపెనీ అయినా పర్వాలేదు అది సాఫ్ట్గా ఉంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నీ స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఒకటిన్నర కప్పు పన్నీర్ ముక్కలు వేసేసి నేను ఒక రెండు నిమిషాలు సేపు దాన్ని వేగనిస్తున్నానండి ఈ లోపల సిమ్లో పెట్టేసి మనం విడిగా ఏం చేయాలంటే ఒక మిక్సీ గ్రైండర్ తీసుకొని ఐదు టమాటాలండి ఒట్టి టమాటాలు రెండు పచ్చిమిర్చి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర కాస్త గరం మసాలా అన్నీ కూడా పావు చెంచా చొప్పున వేసి దాన్ని పేస్ట్ కింద మిక్సీ పట్టేయాలండి పచ్చిగా ఉన్నప్పుడే ఇక్కడ ఒక్క టిప్ ఏంటంటే గరం మసాలా ఎప్పుడూ కూడా మీరు రెగ్యులర్గా మీకు బాగా నచ్చిన మసాలానే వాడుకోవాలి గరం మసాలాతో చాలా టేస్ట్ అనేది డిఫరెన్స్ వస్తుందండి సో అదొకటి చెక్ చేసుకోండి తర్వాత మిక్సీ గ్రైండర్లో మనం పట్టినప్పుడు అన్నీ చక్కగా మెదుగుతుంది కదా జస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టి ఈ ఈ రెండు చెంచాలు కొంచెం కొంచెం ఆయిల్ వేసేసి ఈ ప్యూరీ అంతా కూడా వేసి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు లేదా ఒక పది నిమిషాల పాటు దాన్ని అలా స్టవ్ మీద ఉడికించాలండి ఉడికిన దాన్ని ఇటు పన్నీర్ క్యాప్సిక ముక్కలకి యాడ్ చేసుకోవాలి లేదు మీకు అంత టైం లేదు అనుకుంటే మైక్రో ఓవెన్లో ఆ ప్యూరీ అంతా కూడా చక్కగా మైక్రో ఓవెన్లో ఆ ప్యూరీ అంతా కూడా వేసి మనం హై టెంపరేచర్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టినా కూడా టమాటా గ్రేవీ అనేది చక్కగా అవుతుందండి ఆ గ్రేవీని మనం ఇటు క్యాప్సికమ్ పన్నీర్ ముక్కలకి వేయండి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అయితే ఇందులో మనము ఒకటి